हाय अंडी अंदर की नमस्कार वेलकम टू हिति बेबी किचन ना पेरु स्वाति मन चैनल इकड़ नेनु दाल तड़का रेसीपी चाला सिंपल गा ईजी गा प्रिपेर चेसुकोवच्चु मन बिजी गा उन्नप्पुडु मनमु एक्कुवगा डिशेस अनेदि చేసుకోలేకపోనప్పుడు ఇటువంటి సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ అండి దాల్ తడకా. ఇది వచ్చేసి కాంబినేషన్ రైసు చపాతీ రోటి పూరీకి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను పూరీకి కాంబినేషన్గా తీసుకున్నాను. ఇలా మనము పూరీకి పిల్లలకి చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అలాగే రైస్లోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. పిల్లలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఎలా చేయాలో ఇక్కడ మనం చూసేసుకుందాము. మొదటిగా నేను ఒక గ్లాస్ వరకు కందిపప్పుని కడిగి వేసుకుంటున్నాను. అలాగే ఇంకొక గ్లాస్ వరకు పెసరపప్పు, అలాగే మీడియం సైజ్ ఒక ఆనియన్, ఒక నాలుగు టమోటాలు, అర టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా వాటర్ వేసేసి ఇక్కడ మనం పప్పు అనేది బాగా ఉడికిపోవాలండి. 3 నుంచి 4 విజిల్ వరకు పెట్టేసుకుందాము. చూడండి ఇప్పుడు విజిల్ వచ్చేసింది. బాగా పప్పు అనేది బాగా ఉడికిపోయింది. ఇలా మనము స్మాషర్ తీసుకొని ఇక కొద్దిగా మనము స్మాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము పప్పుకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుందాము. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసేసి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఇక్కడ కట్ చేసుకున్న వెల్లుల్లి, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ, కొద్దిగా కరివేపాకు. ఇది ఎంత కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించేసుకుందామండి. అలాగే కారానికి పచ్చిమిర్చి. ఇదంతా వేగిన తర్వాత ఇక్కడ 2 కట్ చేసిన టమాటాని వేస్తున్నానండి. ఇలా టమాటా వేయడంతో మనకు తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి. టమాటా అంతా ఉడికిన తర్వాత రుచికి తగినంత ఇక్కడ మనము ఉప్పు వేసేసుకుందాము. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ఇదంతా వేసేసి బాగా ఇలా మనము కలిపేసుకుందామండి. బాగా టమాటా అంతా వేగిన తర్వాత మనము ఇందాక స్మాష్ చేసిన కందిపప్పు పేస్ట్ని ఇలా వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకుందామండి. మీకు వాటర్ అనేది తక్కువ అనిపిస్తే ఇక్కడ మీరు వాటర్ అనేది వేసేసుకోవచ్చండి. ఇక్కడ నాకు వాటర్ అనేది సరిపోయింది, అందుకే నేను వాటర్ మిక్స్ చేయడం లేదు. ఇలా ఒక 5 నిమిషాలు లిడ్ క్లోజ్ చేసేసి ఉడికించుకుందాము. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర అంతా వేసేసి ఒకసారి కలిపేసుకుందాము. మళ్ళీ ఒక 5 నిమిషాల వరకు బాగా ఉడికించేసుకుందామండి. తర్వాత లాస్ట్లో మనము కొత్తిమీర వేసేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇక్కడ నేను ఇంకొంచెం టేస్ట్ బాగుండాలి అనేసి 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసేసి ఒక 5 నిమిషాల వరకు లిడ్ క్లోజ్ చేసేసి వదిలేసానండి. ఇలా వదిలేయడంతో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, బటర్ ఫ్లేవర్ అనేది. చూడండి రెడీ అయిపోయింది. ఇక్కడ నేను పూరీకి కాంబినేషన్ తీసుకున్నానండి. ఇంతేనండి చాలా సింపుల్గా దాల్ తడ్కా అనేది రెసిపీ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.